Thank you. Thank you, Satyajit Garu. It's a pleasure having you. Thank you. అలాగే ఈ రోజు స్పెషల్ అతిథులుగా ఇక్కడ నిమ్మగడ్డ ప్రసాద్ గారు విచ్చేశారు. మ్యాట్రిక్స్ ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నోయల్ ప్రసాద్ గారు, your wishes, your blessings to the team of Baahubali 2. Thank you, Suma, and it's such a nice experience being here, and I want to share some experiences I have gone through over the world. First, when I went to Singapore, one of my friends was in a actually Tanu North Indian. No, apne cinema juicy name choda that time lo. Prasad, this movie Telugu akkale gaadu, but India anta they should feel proud and chepna Sandarbham adi. తర్వాత అలా చాలాసార్లు నేను చాలామందిని కలిశాను. బహుశా వాళ్ళందరూ ఇండియా వాళ్ళు కాదు, అయినా కూడా వాళ్ళు సంహవ్ దే సా బాహుబలి అండ్ దే కెప్ టాకింగ్ అబౌట్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బిజినెస్లో మేము వెళ్ళినప్పుడు జనరల్గా అమెరికా వెళ్తే ముందు వెదర్ గురించి మాట్లాడతాము, తర్వాత వేరే టాపిక్స్లోకి వెళ్తాము. కానీ ఫస్ట్ టైం నేను ఎప్పుడు వెళ్ళినా కానీ బిజినెస్లో ముందు బాహుబలి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అండ్ దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఫర్ బీయింగ్ ఎన్ ఇండియన్. అండ్ I always used to say before that, yes, it's a film that every Telugu person should be proud of, but now I feel actually it is every Indian should be proud of. And indaka nenu ee show chustunappudu ante Vijayendra Prasad garu gaani var family ante everybody is coming here, ante oka chinna thought ochindi. Ante a lot of my friends children they come to me for advice, ante yes education em cheyali, ఏం కోర్స్ చదవాలి అని. అయితే ఇంతకుముందు నేను చెప్పేవాడిని, ఎస్ ఫ్యామిలీ బిజినెస్ కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అమెరికాలో, లైక్ బ్యాబ్సన్స్ అనే యూనివర్సిటీ ఉంది, దే స్పెషలైజ్ ఇన్ ఫ్యామిలీ బిజినెస్. సో యాక్చువల్లీ నాకు అనిపించింది అసలు ఫ్యామిలీ బిజినెస్కి వేరే కాడ ఎందుకు పంపించాలి మనం. యాక్చువల్లీ ఏమైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు రాజమౌళి గారి ఫ్యామిలీ పంపిస్తే అంతకన్నా పెద్ద ఎడ్యుకేషన్ లేదని అనిపించింది నాకు. అలా అంటున్నాం కానీ నాసర్ గారు అదే మాట చెప్పారు. అండ్ సార్, ఐ వాంట్ టు టెల్ యూ ఐఎమ్ రీప్లీ ఆనర్డ్, and it is a privilege to be here today. And I want to again tell you, I am one of those people who believe that any business, anything in this world cannot be achieved without emotion. And this film is actually full of emotions. I haven't met ever in my life Prabhas, but Prabhas garu inta dedication tho chesaru మా టీవీ టీం చెప్తా ఉంటారు. మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హృదయపై అభినందనలు ఆయనకి. రానా గారు కూడా చాలా బాగా చేశారు, అండ్ అనుష్క, రమ్య, అండ్ టు ఎవ్రీ వన్, ఎవ్రీ టెక్నీషియన్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఆల్సో నైస్ టు సీ యూ సో మచ్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్.